నూతన సాంకేతిక విధానాన్ని అనుసరించి లబ్ధిదారులకు జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు త్వరితగతిన చర్యలు చేపట్టినట్లు దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి తెలిపారు. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం మండల కన్వీనర్ అప్పన ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే కొటారి మాట్లాడుతూ ప్రభుత్వం గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రయం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కొండూరు భవాని అరుణ్, ఆళ్ల సతీష్ చౌదరి అరుణ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. మొత్తం అప్పనవీడి గ్రామం కానీ ఏపూరు గ్రామం కానీ ఆ రోజే మాట ఇచ్చాం. తప్పకుండా అధికారంలోకి వచ్చాక త్వర ముఖ్యమంత్రి వారి యొక్క కలని నెరవేరుస్తాము, మీ అందరికీ ఇళ్ల స్థలం ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తాము అని ఎప్పుడూ లేని విధంగా నిజంగా ఈ అప్పనవీడి ఏపూరు గ్రామంలో, ముఖ్యంగా అప్పనవీడి గ్రామం, ఇదే అప్పనవీడి గ్రామంలో, ఇదే ఏపూరు గ్రామంలో ఇంటింటికి మేము ప్రచారం చేస్తున్నప్పుడు అన్నా నేను 15 సంవత్సరాలు అయింది ఇంటికి ఈ ఊరొచ్చి, అప్పటి నుంచి కూడా అద్దెంట్లోనే ఉంటున్నాను, మాకు వచ్చేది చాలీ చాలం చేసేవారు, గట్ల మీద కాలువ పారంభకుల మీద ఇళ్ల స్థలాలు ఇచ్చేవారు. మొట్టమొదటిసారి 10 ఎకరాల పొలం ఈ గ్రామంలో కొని దాన్ని ప్లాట్లుగా మార్చి, అంటే 10 ఎకరాలు ఇక్కడ 10 ఎకరాలు ఏపూరు, 40 లక్షలు అయిందంటే దాదాపుగా 8 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఇక్కడ పొలం
పొలాలు కొని ఇళ్లస్థలాలుగా మార్చి మీకు అందిస్తూ ఉన్నా. జనతా మన గౌరవ ముఖ్యమంత్రి గారిలు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యపడుతుందని కూడా నేను మీకు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఏదో స్థలం ఇచ్చాం కదా అని కాకుండా ఇక్కడ తప్పకుండా రోడ్లు వాటర్ ఫెసిలిటీ నీటి ఫెసిలిటీ ఇప్పటికే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కరెంట్ ఇవ్వటం జరిగింది. అన్ని విధాల అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ 10 ఎకరాలకి ఏపూరు పక్కన పెడితే మొత్తము మీకు ఇల్లు కట్టించడం కానీ ఇదంతా కనుక మనం చూస్తే దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు. కేవలం ఎవరు అప్పనవేడి గ్రామంలోనే 32 కోట్ల రూపాయలు అంటే ఎవ్వరూ కూడా ఏ పేదవారు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. ఎవరు కూడా అన్న అడ్డింట్లో ఉంటున్నాం అని మంది వచ్చారు అంటే ఇది నిజంగా ఇందాక మనతో ఈరోజు మీరు అందరూ కూడా నమ్మకం పెట్టుకుని అన్న మీరు కట్టించండి ఇల్లు అని ముందుకు రావటం చాలా సంతోషం. ఆ నమ్మకాన్ని ఈరోజు ఆశ్రమ్ ఇన్ఫో వారు మాతో పాటుగా షేర్ చేసుకున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని పౌరీయకుండా మీరు మంత్రి గారిది అదే ఆలోచన ఈరోజు నేను కానీ మా అప్పన్న గాని మా సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ కానీ మా నాయకులు కానీ మీ గ్రామంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కూడా చెప్పాను అన్న మీరు ఇల్లు కట్టుకోండి లేకుంటే కట్టించే ప్రయత్నం కూడా మేము చేస్తాము అని చెప్పాం. నుంచి మీరు రావటం మీరు వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు చాలాసేపు చర్చించిన తర్వాత అప్పనవీడు ఏపూరు గ్రామాల్లో మీరు ఇల్లు కట్టండి కానీ ఆ కట్టేది కూడా వారికి ఇష్టమైతేనే. ఈరోజు మేము మా నాయకులందరూ కూడా మీకు అండగా నిలబడతారు. చక్కగా ఈరోజు మీరు చెప్తున్న దాని ప్రకారం మెటీరియల్ అది వచ్చాక ఒక 21 రోజుల పాటు గ్రౌండింగ్ బేస్మెంట్ చేసి ఆ తర్వాత కట్టేది 2-3 రోజుల్లోనే మిగతా పైనంతా కూడా ఇల్లంతా కట్టేటువంటి టెక్నాలజీ నూతన టెక్నాలజీతో వీళ్ళు కొట్టబోతున్నారు.